దేవుడు శిక్షిస్తాడు శిక్షిస్తాడు అని అంటున్నారు, కానీ మరి నాకేమీ కావటంలా. మోసాలు చేసిన, వేషాలు వేసిన, దొంగతనాలు చేసిన దొరలాగా తిరిగేస్తున్నాగా, మరి నాకేమీ కాలేదుగా అనుకుంటున్నావా సహోదరి సహోదరుడా? నిజంగా శిక్షిస్తే, దేవుడు నిజంగా శిక్షిస్తే మరి నా మీద ఎప్పుడో శిక్ష పడాలిగా, పోయిన సంవత్సరమే నా ప్రాణం పోవాలిగా, పోయిన నెలలోనే నా ప్రాణం పోవాలిగా. ప్రాణం పోలేదుగా, బహుశా దేవుడు శిక్షించడేమో, లేదా దేవుడు ఒకవేళ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడేమో. నా మీద నా కుటుంబం ఆధారపడి ఉంది కాబట్టి, నా మీద నా బిడ్డలు ఆధారపడి ఉన్నారు కాబట్టి, ఒకవేళ దేవుడు నన్ను శిక్షిస్తే నా భార్య నా బిడ్డలు బజారును పడతారు కాబట్టి దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడేమో అనుకుంటున్నావా సహోదరా, అనుకుంటున్నావా సహోదరి? జాగ్రత్త, నువ్వనుకున్న సమయంలో దేవుడు నీ లెక్కలు సెటిల్ చేయడు, తాననుకున్న సమయంలోనే నీ లెక్కలు సెటిల్ చేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు సహోదరులు సహోదరులు, దయచేసి వినండి. మనిషి తప్పు చేస్తే దేవుడు శిక్షించడనే భ్రమలో లక్షల మంది కోట్ల మంది జీవిస్తున్నారు. వారిలో ఆత్మీయులు కూడా తగలడ్డారు. వాక్యం వింటున్నప్పటికీ, వాక్యము సూటిగా బోధిస్తున్నప్పటికీ, నువ్వు ఏం చేయకూడదో, ఎలా మాట్లాడకూడదో, ఎలా వ్యవహరించకూడదో, ఎలా బ్రతకకూడదో, ఏది సత్యమో, ఏది మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి దేవుని చిత్తానుసారమో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖింప చేసినప్పటికీ కూడా, బైబుల్ చదువుతున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, మందిరానికి క్రమంగా వస్తున్నప్పటికీ, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటున్నప్పటికీ, అనేక మందిని మందిరం నడిపిస్తున్నప్పటికీ కూడా, మనలో ఎంతమంది సేవలో పాలు పంచుకుంటున్నప్పటికీ కూడా, ఇంకా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా, ఇవన్నీ జీవితంలో సహజమే, ఇవన్నీ జీవితంలో ఒక భాగమే, ఈ లోకంలో ఏ తప్పు లేనివాడు, ఏ పాపము లేనివాడు ఎవడున్నాడు చెప్పండి? నాలోనే ఉన్న లోపాన్ని, నాలోనే ఉన్న పాపాన్ని పట్టుకొని అనేక మంది పీకుతున్నారు, కానీ తప్పు లేనివాడు ఎవడున్నాడు? పాపము చేయనివాడు ఎవడున్నాడు? పాపము చేయనిది ఈ లోకంలో ఎవరున్నారు అని చెప్పి సమర్థించుకునేటటువంటి మూర్ఖులు లేరంటారా సహోదరి సహోదరుడా? నువ్వు చేసే తప్పును, నువ్వు చేసే పాపిష్టి పనిని నువ్వు సమర్థించుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను శిక్షించే సమయం వచ్చినప్పుడు నీ సమర్థన నిలవనే నిలవదు. తప్పు చేస్తే దేవుడు వదిలేస్తాడా? తప్పు చేస్తే దేవుడు శిక్షించకుండా మానేస్తాడా? అనేక సందర్భాల్లో అనేక మంది అనుకుంటారు దేవుడు అంత సులభంగా శిక్షించట్లేండి, ఆయన దీర్ఘశాంతము గలవాడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన చాలా మంచివాడు, కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కృపా 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 కృప అనుకుంటూ కూర్చుంటే, సహోదరి సహోదరా, దేవుని యొక్క కోపాన్ని చూస్తావు. కృప అనేది ఉన్నది పాపము చేయడానికి లైసెన్స్ కాదు. నువ్వు చేసిన పాపము కొరకు యేసుక్రీస్తే పరలోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని గ్రహింప చేసేది కృప. నీతిమాలిన జీవితం జీవిస్తున్న నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి క్రీస్తు రక్తము చిందించవలసి వచ్చింది గ్రహింప చేసేది కృప. నువ్వేమై ఉన్నావో తెలియచేసేది కృప. నువ్వు ఎలా జీవించాలో హెచ్చరిక చేసేది కృప. ఒక వ్యక్తి తాను కలిగి ఉన్నటువంటి రోగం ఏమిటో, ఆ రోగం యొక్క తీవ్రత ఏమిటో గ్రహించకపోతే అతడు వాడేటటువంటి మందుకు విలువ ఉండదు. కాబట్టే కల్వరి టెంపుల్లో పాపము యొక్క తీవ్రత ఏమిటో, పాపం వల్ల వచ్చే జీతము ఎంత భయంకరమైనదో ఎప్పటికప్పుడు తెలియచేయబడుతుంది. కారణం తెలుసా? తత్ఫలితంగా నువ్వు అర్థం చేసుకుంటావు దేవుడు నీకు అనుగ్రహించే క్షమాపణ ఎంత విలువైనదో, ఆయన కృప ఎంత గొప్పదో. ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నువ్వు చేసిన పాపం ఎంత భయంకరమైనదో, అది నీకు తీసుకురాబోతున్న శిక్ష ఎంత తీవ్రమైనదో గ్రహిస్తేనే కృపను నువ్వు ఘనపరుస్తావు, కృపను నువ్వు హెచ్చిస్తావు, కృప గురించి నువ్వు ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉంటావు. లేకపోతే ప్రతి ఒక్కరు ఈరోజు కృప గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని? బైబుల్ని సరిగా అర్థం చేసుకోక, గ్రహించక. పాపము చేసే ప్రతి వాడు సహోదరి సహోదరులు వినండి, ఖచ్చితంగా శిక్షించబడతాడు, క్రీస్తు దగ్గరకు వచ్చి క్షమాపణ
కొరకపోతే.